ప్రభు పేరట ఈ దైవ సన్నిధి ప్రత్యక్షత టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాలు. మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము కొరహోక్రము కుమారులు రచించినది దైవ ధ్యానము 42వ కీర్తన మొదటి శరణాన్ని మనం ధ్యానం చేద్దాం. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గునుచి ఉన్నది, జీవమగల దేవుని కొరకు తృష్ణ గునుచి ఉన్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదును. దయచేసి చదువుబడిన లేఖన భాగాల్ని మనం గమనించినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడవలసిన అవసరం ఎందుకున్నది? అసలు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడడం ఏమిటి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడవలసిన అవసరం ఏముంది అనేదిగా మనం ఆలోచన చేస్తే, దుప్పి ఎక్కడుంటుంది అనేదిగా మనందరికీ బాగా తెలుసు. అడవుల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి అడవులో దుప్పి ఒకటే కాదండి, అడవులో అనేకమైనటువంటి జంతువులు అనేక జీవులు మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి అడవిలో దుప్పి కానివ్వండి, జింకలు కానివ్వండి, సింహాలు కానివ్వండి, పులులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి అని అంటే అడవులోనే ఎక్కువగా ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం అడవులోనే ఇవి సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దుప్పే నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడవలసి వచ్చింది అనేదిగా మనం గమనించగలిగినట్లయితే, దుప్పే నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడవలసి వచ్చింది అనేదిగా మనం ఆలోచన చేస్తే, ప్రియమైన సహోదరి సహోదరులారా, దుప్పే ఎందుకు ఆశపడవలసి వచ్చింది అంటే, దుప్పే దాని యొక్క శరీరము చాలా భయంకరమైనటువంటి దుర్వాసన కొడుతూ ఉంటుంది. మనం బాగా అర్థం కావడానికి ఒక విషయం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనందరికీ బాగా తెలిసినటువంటిది పల్లెల్లో గ్రామాలలో ఈ మేకలు గొర్రెలు ఇవి జీవిస్తూ ఉంటాయి. వీటిని కాసేటటువంటి కాపర్లు ఉంటారు. కాబట్టి ఇవి మన గ్రామాలలో మన యొక్క పల్లెలలో ఈ యొక్క గొర్రె మేకలని రోడ్లంట తోలుకి వెళుతున్నప్పుడు వాటి వెనకాల కాపరి వాటిని తోలుతూ ఉంటాడు. మనందరికీ ఆ విషయం బాగా తెలిసినదే, మనందరం ఎరిగినటువంటి విషయమే. అయితే ఇది ఇవి వెలుచు ఉన్నప్పుడు మనం ఒకలా లోన ఉన్నా కూడా గమనించగలగచ్చు. ఎందుకు అనంటే ఆ యొక్క గొర్రెలు మేకలు వెళుతూ ఉన్నప్పుడు వాటి యొక్క దుర్వాసన, వాటి యొక్క స్మెల్ మనకి లోనున్నా కూడా లేక ఆ వెలుచు ఉన్నప్పుడు మనకి చాలా భయంకరముగా ఆ వాసన కొడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దుప్పే అంతకంటే కూడా భయంకరమైనటువంటి దుర్వాసన కొంపు కొడుచు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే గొర్రెలను కనీసం పని ఒక సంవత్సరానికో 6 నెలలకో శుభ్రపరచొచ్చు తన యొక్క గొర్రెల కాపరి లేక మేకల కాపరి. ఏం చేస్తూ ఉంటాడంటే వాటిని కల శుభ్రపరచొచ్చు 6 నెలలకు ఒకసారి. కానీ ఈ యొక్క దుప్పిని అడవులో ఉన్నప్పుడు ఆ దుప్పిని శుభ్రపరిచే వాళ్ళు ఎవరు ఉంటారండి? దాన్ని శుభ్రపరచడానికి ఏ ఒక్కరూ ఉండరు. ఎందుకనంటే ఆ అడవులో జీవిస్తూ ఉంది కనుక. కాబట్టి అది అలా జీవిస్తూ ఉన్నప్పుడు శుభ్రపరచబడలేని కారణాన్ని బట్టి ఆ దుప్పే చాలా భయంకరమైనటువంటి దుర్వాసన కొడుతూ ఉంటుంది. దాని ఆ వాసన దాదాపుగా 1 కిలోమీటర్ వరకు కూడా వ్యాపించొచ్చేమో అంత భయంకరంగా అన్నట్టుగా ఆ వాసన చాలా దూరం వ్యాపించి దాని ఒక వాసన చాలా భయంకరమైనటువంటి దుర్వాసన ఆ దుప్పె యొక్క శరీరం నుంచి వస్తూ ఉంటుంది. దయచేసి మనం ఆలోచన చేస్తే ఈ యొక్క విషయాన్ని మీతో ఎందుకు పంచుకుంటున్నాను అనేదిగా మీరు ఆలోచించాలి. గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యొక్క దుప్పె లాంటి భయంకరమైనటువంటి వాసన ఎవరు గమనిస్తారంటే అడవిలో ఉన్నటువంటి సింహం ఏం చేస్తుందంటే దీని ఒక వాసన గమనించి చాలా దూరంగా ఉన్నటువంటి దాదాపుగా కిలోమీటర్ లేక కొంత దూరం ఉన్నటువంటి ఈ దుప్పె యొక్క వాసనను సింహము పసిగడుతుందండి. పసిగట్టి దుప్పి ఎక్కడున్నదని చెప్పి దానికి వాసన ద్వారా తెలిసిపోతుంది. ఆ వాసనను పసిగట్టి దుప్పిని వెంటాడడానికి సింహము ప్రారంభిస్తుంది వేటని. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో దుప్పి యొక్క వాసనను బట్టి సింహము ఏం చేస్తుందంటే గమనిస్తూ ఉందన్నమాట.
ఏమి గమనిస్తుంది అనేదిగా మనం ఆలోచన చేస్తే దుప్పి యొక్క ఎక్కడ ఉందనేది దాని వాసనను బట్టి గమనించుకోగలుగుతూ ఉంది. దాన్ని త్వరగా వేటాడి తన యొక్క మాంసాన్ని భుజించడానికి సింహము తన యొక్క వేటని ప్రారంభిస్తుందన్నమాట. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఈ యొక్క దుప్పే ఎవరికి సాదృశ్యంగా ఉన్నది? ఎందుకు దుప్పే మన చదువుబడిన వాక్య భాగాన్ని దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచుందని భక్తుడు ఎందుకు అన్నాడంటే దుప్పే నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడవలసి వచ్చిందనేదిగా మనం గమనించగలిగితే దుప్పికి ఇప్పుడు ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడబడాలంటే దుప్పికి కావలసినది నీరు కావాలి. ఇప్పుడు దయచేసి దుప్పే క్రైస్తవ విశ్వాసకి సాదృశ్యంగా ఉన్నది, సింహము దేనికి సాదృశ్యంగా ఉన్నది అనేదిగా మనం గమనిస్తే సింహము అపవాదికి సాదృశ్యంగా ఉన్నది. దయచేసి బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట సెలవిస్తాడు, ఒక మాటని మనం తరచుగా చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. అది ఏంటి ఆ మాట అనేదిగా ఆలోచన చేస్తే గర్జించే సింహం వల్లే అపవాదిని ఎవడిని మిరింగుదనా అని ప్రతి ఒక్కరిని కూడా తొంగి చూస్తున్నట్లుగా పొంచి ఉన్నట్లుగా మనం లేఖన భాగంలో చూడగలుగుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మనకు తెలిసినటువంటి విషయము కాబట్టి ఈ యొక్క అపవాది ఆయన సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ యొక్క సింహము దుప్పిని వేటాడడానికి తన యొక్క దుప్పి యొక్క దుర్వాసన కారణమవుతున్నదన్నమాట. అడవిలో రారాజు ఎవరు అనంటే మనకందరికీ తెలిసిందే సింహం. ఇప్పుడు ఈ సింహము దుప్పిని వేటాడడానికి ఈ రాజుగా లేక ఈ యొక్క పెద్ద జంతువైనా లేక సింహము ఇప్పుడు దుప్పిని వెంటాడడానికి వేటాడడానికి బయలుదేరడానికి ప్రప్రదమైనటువంటి అది యొక్క దొరకడానికి లేక దాన్ని వేటాడడానికి వెంటాడడానికి ఏమి టీంలో ఉన్నటువంటి పరిస్థితి లేక లోపం అనేదిగా మనం ఆలోచన చేస్తే ఆ యొక్క ఆ పరిస్థితి ఎందుకు సంభవించింది, ఎందుకు ఆ పరిస్థితి తటస్థించింది అనేదిగా మనం ఆలోచన చేస్తే దుప్పే తన యొక్క శరీరము నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క దుర్వాసనను బట్టి సింహము పసిగట్టి తనని ఎలాగ అయినా సరే మనం ఈరోజు వెంటాడి వేటాడి తన యొక్క ఆ మాంసాన్ని తినాలని చెప్పి సింహము బయలుదేరుతూ ఉంటుంది. సింహము బయలుదేరిన విషయం దుప్పు గమనించలేదు కనుక ఈ వాసనను బట్టి కెచ్ చేసి అనగా ప్లాన్ చేసి మ్యాప్ వేసి సింహము బయలుదేరుతూ ఉంది దుప్పిని ఇప్పుడు సంహరించడానికి, దుప్పిని తన యొక్క ఆహారంగా మార్చేసుకోవడానికి. ఇప్పుడు బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు దీన్ని గమనించినటువంటి దుప్పే, సింహమును గమనించినటువంటి దుప్పే ఇప్పుడు నీటి వాగులు ఎక్కడున్నాయో అనేటువంటిదిగా ఆమె ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకనంటే నీటి వాగుల కొరకు అది ఆశపడకపోతే తన ప్రాణము దక్కదండి. ఎందుకనంటే తన ప్రాణము దక్కించబడాలంటే నీటి వాగులు కనుక అవసరమైనది కనుక ఇప్పుడు నీటి వాగులను వెతుకుతూ ఉంది, బయలుదేరుతూ ఉంది. ఇప్పుడు దీన్ని గమనించినటువంటి దుప్పే పరిగెడుతూ ఉందంటండి. దుప్పే ఏం చేస్తుంది? దుప్పే పరిగెడుతూ ఉంది. దుప్పే ఈ యొక్క సింహము దాని వెనుకలు పరిగెడుతూ ఉందట. ఇలాగ పరిగెట్టగా జరిగినటువంటి విషయం ఏంటంటే అడవులో నీటి వాగులు దొరుకుతాయండి? దొరకవు. ఎందుకనంటే నీటి వాగులు ఎప్పుడు దొరుకుతాయంటే తరచుగా అరుదుగా దొరుకుతాయి. ఎందుకనంటే వర్షాకాలము ఆ వర్షాలు బాగా కురిసినప్పుడు ఆ నీటి వాగులు నిండా నీళ్లు నిండినప్పుడు తరచుగా అడవుల్లో నీటి వాగులన్నీ దొరకడం కూడా బహు కష్టమైనది. ఇలాంటప్పుడు నీటి వాగుల కొరకు దుప్పే ఆశపడుతుంది. ఎందుకంటే తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అది పరిగెడుతూ ఉంది. ఇలా పరిగెడుతున్నటువంటి ఆ సమయంలో దుప్పికి మొత్తం మీదుగా పరిగెడుతూ ఉంది తన ప్రాణాలను రక్షించుకోవడానికి. సింహం దాని వెనుక పరిగెడుతూ ఉంది దాన్ని సంహరించడానికి. ఈ లోపు ఒక నీటి వాగు దొరికిందంటండి. ఆ నీటి వాగు దొరకగానే దుప్పే ఏం చేసిందంటే ఆ నీటి వాగులలోనికి ఒక్కసారిగా దూకింది. ఆ దూకి నీటి వాగుల మధ్యకు వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఇప్పుడు ఏమంటుందో తెలుసండి? ఆ నీటి వాగుల మధ్యకి వెళ్ళిపోయినటువంటి దుప్పే అంటది సింహాన్ని చూసి, రా ఇప్పుడు నన్ను సంహరింది కానీ, రా ఇప్పుడు నన్ను మాంసంగా లేక నన్ను ఆహారంగా సిద్ధపరచుకోవాలనుకున్నావు కదా, రా అని చెప్పి అది ఛాలెంజ్ చేస్తున్నట్లుగా నీటి వాగుల మధ్య ఉన్నదండి. ఇప్పుడు సింహము ఒడ్డుని నీటి వాగుల ఒడ్డున
ఆయొక్క గొట్టు మీద లేక ఒడ్డున నిలబడి సింహము అలాగే చూస్తుంది తప్ప నీటి వాగుల్లో దిగలేకపోతుంది. ఎందుకంటే దానికి నీరు అనగా భయము కాబట్టి. దయచేసి ఈ విషయాలన్నీ ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే, దుప్పే క్రైస్తవ విశ్వాసికి సాదృశ్యంగా ఉంది, సింహము అపవాదికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి మనము బాగా గమనించవలసినటువంటి విషయము, అడవులు విషయాలన్నీ కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే అడవులో జరిగేటటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. కాబట్టి సింహం ఇలా పరిగెడుతూ ఉన్నప్పుడు దుప్పే పరిగెడుతూ తన ప్రాణాన్ని నీటి వాగుల కోసం వెతుక్కున్నది. ఇప్పుడు మూడు విషయాలు మీతో పంచుకుంటాను. ఏమిటి ఆ మూడు విషయాలు అంటే, ఇప్పుడు నీటి వాగులు అనగా ఏమిటి, దేనికి సాదృశ్యంగా ఉందంటే, నీటి వాగులు అనగా దేవునితో ప్రార్థన జీవితాన్ని, దేవునితో సత్సంబంధాన్ని, దేవునితో సహవాసాన్ని, దేవునితో కనెక్ట్ అయ్యి కలక్షణ కలిగి దేవుణ్ణి కలిగినటువంటి జీవితము నీటి వాగులకు సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి నీటి వాగులు అనగా దేవుని వాక్యము, నీటి వాగులు అనగా దేవుని యొక్క ప్రార్థన సన్నిధి, నీటి వాగులు అనగా వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది కనుక, దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉన్నది కనుక, ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించవలసిందంటే నీటి వాగులు అనగా, మరలా మీతో చెప్తున్నాను, మూడు విషయాలు పంచుకుంటానని చెప్పినట్లుగా, మొదటిగా మీతో పంచుకుంటున్నాను, నీటి వాగులు అనగా దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యము అనేటువంటిదిగా సాదృశ్యం ఉన్నది. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ఎవరైతే నివసిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే దేవునితో ప్రార్థనా సహవాసాన్ని కలిగి మందిర అనుభవాన్ని కలిగి మందిరమునికి ప్రతి ఆదివారము ప్రతి యొక్క క్రమాలు ఏవైతే మీ మందిరాల్లో ఉన్నాయో, ఏ విధమైన క్రమం ఉందో ఆ క్రమమునికి ఖచ్చితంగా ప్రతి ఆదివారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, అదేవిధంగా ఏ సమయాలలో మీ యొక్క దైవజనులు, మీ యొక్క కాపరులు, మీ సావకులు ఏదైతే ఒక క్రమాన్ని దేవుని యొక్క పేరట, దేవుని యొక్క నడిపింపుతో ఏర్పాటు చేసి ఉన్నారో, ఆ క్రమముని మీరు తప్పనిసరిగా నీటి వాగులనే అనుభవాన్ని కలిగి లేకపోతే మనకి చాలా ప్రమాదం అనేది ఏర్పడుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం బాగా గమనించాలి, నీటి వాగులనేటువంటి మాటని ఇంకా ముందుకు తీసుకువెళ్తూ మీతో మాట చెప్తున్నాను. ఏమిటి అనంటే, దయచేసి మనం బాగా ఆలోచించవలసినది, నీటి వాగులలో దిగినటువంటి దుప్పే ఇప్పుడు ఏం చేయాలయ్యా, మరలా తన యొక్క శత్రు కంటపడకుండా, లేక శత్రు యొక్క మరలా ఆ దుర్వాసన, ఆ యొక్క స్మెల్ అనేది ఆ కొంపు కొట్టేటటువంటి తన జీవితాన్ని ఇప్పుడు నీటి వాగుల్లో దిగినటువంటి దుప్పే శుభ్రంగా తన శరీరమును శుభ్రపరుచుకుని, తన యొక్క శరీరం అంతటిని కూడా చాలా జాగ్రత్తగా శుభ్రపరుచుకుని, చాలా దాన్ని మరలా శుభ్రపరుచుకుని, అది ఆ మరల ఒడ్డుకి వెళ్ళినప్పుడు అది ఏం చేయబడుతుంది అంటే సంరక్షించబడుతుంది. ఎందుకంటే మరలా సింహానికి, సింహ యొక్క బారిన పడకుండా దుప్పే కాపాడబడుతుంది. ఎప్పటి వరకు అయ్యా అని అంటే, మరలా అది ఏం చేయాలంటే, మరలా సమయం వచ్చేటప్పటికీ తన యొక్క శరీరము దుర్వాసన కొట్టకుండా, తన శరీరము కొంపు కొట్టకుండా, మరలా నీటి వాగులు, మరలా ప్రాణాపాయ స్థితి, మరలా ప్రమాదకరము, మరలా ఆ యొక్క సింహము వేటాడేటటువంటి లేక తరిమేటటువంటి శత్రువు దాన్ని వెంటాడి వేటాడి తన యొక్క ఆహారంగా సిద్ధపరచుకుందామని చెప్పి అది శత్రువు తరవక ముందే ఈ నీటి వాగులలో దిగినటువంటి యొక్క దుప్పే మరలా ఏం చేయాలి అని అంటే, తన శరీరము అపశుభ్రంగా కాకమునిపే, శరీరము మరలా కొంపు కొట్టక మునిపే, మరలా నీటి వాగులలోకి దిగి తన శరీరమును చాలా శుభ్రపరచుకుని, మరలా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకున్నట్లయితే శత్రువు యొక్క బారిన పడకుండా దుప్పే మరలా హ్యాపీగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దుప్పే క్రైస్తవ జీవితానికి లేక క్రైస్తవ విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నది, అలాగే సింహము అపవాదికి సాదృశ్యంగా ఉన్నది, నీటి వాగులు దేవుని యొక్క మందిరము, దేవుని సన్నిధి అనే దానికి సాదృశ్యంగా ఉన్నది. దయచేసి కాబట్టి మనము ఒకేలా చాలామంది ఆలోచించేటటువంటి విషయం ఏమిటంటే, అయ్యా మేము దేవుని మందిరానికి వెళ్ళకపోయినా మా హృదయాల్లో దేవుడు ఉన్నాడయ్యా, దేవుని మందిరానికి వెళ్ళకపోయినా మేము ఇండ్ల దగ్గరే ప్రార్థన చేసుకుంటున్నామయ్యా, దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా దేవుడు మా హృదయంలో ఉన్నాడయ్యా అని అనుకుంటూ నువ్వు భ్రమిస్తూ భ్రమపడుతూ జీవిస్తున్నావు. కానీ దయచేసి దేవుని యొక్క మందిరము ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి దినాలని కష్టపడి ఆదివారం ఆరాధించమని చెప్పి అనగా ఆరు దినాలు కూడా కష్టపడి ఏడవ దినమున విశ్రమించమని, అలాగే పునరుత్థాన దినం పరిశుద్ధ దినమైన ఆదివారాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచాడు, మన కొరకు సేవకులని కాపరులను
దైవజనులను సిద్ధపరిచాడు, మన కొరకు ఒక మందిరాలను ఏర్పరిచాడు, మన కొరకు ఒక కాపరిని, మనకంటూ ఒక సంఘాన్ని సిద్ధపరిచాడు. గనుక ప్రతి వారము కూడా దేవుని యొక్క మందిరంలో, అలాగే ప్రతి యొక్క వారములో కూడా జరుగుతున్నటువంటి ఆయా కార్యక్రమాలు, ఆ యొక్క క్రమాలలో మనం పాల్గొనొచ్చు. అలాగే ఉపవాస ప్రార్థనలలో, ఆయా రీతులుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో మనం పాల్గొని ఏం చేయబడాలంటే, లోకములో మనం తిరుగుతూ అనేకమైనటువంటి పరిస్థితులు గుండా అనేక రకమైనటువంటి ఆ ప్రవక్త యెషయా ప్రవక్త అంటున్నట్లుగా, అయా నేను అపవిత్రమైన జనుల మధ్య, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి ప్రజల మధ్య నేను జీవిస్తున్నాను, కనుక అందుకే నా పెదవులు అపవిత్రమైపోయినాయ్యా, కాబట్టి నీ అగ్నితో నన్ను కాల్చయ్యా, నీ అగ్ని ఆ కణము చేత నా పెదవులను తాకించయ్యా, నేను పరిశుద్ధపరచబడతానని చెప్పి యెషయా ప్రవక్త అంటున్నట్లుగా మనం దైవ గ్రంథములు, దేవుని యొక్క బైబిల్ గ్రంథములు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి మన యొక్క పరిస్థితి, శత్రువు ఇంతవరకు ఒకేలా నిన్ను తరుముతున్నాడేమో, దేవుని యొక్క నీటి వాగులు అనగా దేవుని మందిరము, దేవుని వాక్యము, దేవుని సహవాసము కోల్పోయి నువ్వు తిరుగుతూ ఒకేలా నీ జీవితంలో పాపమును, నీ జీవితంలో భయంకరమైన వ్యసనములు, నీ జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులకు ఒకేలా తావిచ్చి భయంకరమైన పరిస్థితుల గుండా నువ్వు కొంపు కొడుతున్నట్లుగా, దేవుని ఆయాసకరముగా, దేవునికి గాయపరిచే విధంగా, దేవుని బాధపరిచే విధంగా, దేవుని దుఃఖపరిచే విధంగా నీ జీవితం ఒకేలా ఉంటూ ఉందేమో. కాబట్టి దయచేసి ఈరోజు నీటి వాగులనే అనుభవాన్ని, నిజమండి, దుబ్బే నీటి వాగుల కొరకు ఆశ పడకపోతే, దుబ్బే నీటి వాగులను వెతకకుండా నేను పరిగెడతాను, నన్ను వెంటాడు అని ఒకవేళ దుబ్బే అనుకుంటే ఏం జరిగిద్దో, ఏం జరుగుండుంటుందో, ఒకవేళ ఏం జరిగిద్దో తెలుసా, ఏమి జరిగివలసిన పరిస్థితి ఏర్పడుతుందో తెలుసా? ఖచ్చితంగా దుబ్బిని సింహము వేటాడి తనని ఆహారంగా అపహరించి తనని ఆహారంగా చేసేసుకుని ఉండేది. కాబట్టి దుబ్బేవుడు వెతుకుచున్నది ఏమిటంటే, తన ప్రాణాపాయ స్థితిని తప్పించబడాలా, తను ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన దుర్వాసన, తను కొంపు కొడుతున్న తన జీవితాన్ని భయంకరమైన బ్యాడ్ స్మెల్ నుంచి విడుదల పొందాలి అంటే, ఈ యొక్క శత్రువు యొక్క తరుముచున్న తరుము నుంచి, ఆ లేక శత్రువు యొక్క పోరాటము నుంచి విడిపించబడాలి అన్నట్లుగా ఆ పరిస్థితులు గుండా మీ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దుబ్బే నీటి వాగులను వెతుకుతుండడంలో చాలా అర్థం ఉందండి. ఎందుకంటే నేను పరిగెత్తగల, నువ్వు నన్ను వేటాడగలవా వెంటాడగలవా అని చెప్పి ఆమె పరిగెట్టడం లేదండి, కానీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి నీటి వాగులు ఎక్కడున్నాయో పరిగెడుతుంది. ఈరోజు క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి, ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు పేరట మీకు మనవి చేసేది ఏంటంటే, ఈ నీటి వాగుల అనుభవం నీకు ఉన్నదా? నీటి వాగుల అనుభవం నీకు ఉన్నదా? నీటి వాగుల అనుభవం నుంచి నువ్వు ఎంతకాలం అయిపోయింది దూరంగా వెళ్ళిపోయి? దయచేసి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఈ భయంకరమైనటువంటి, ఈ పాడైపోయినటువంటి, ఈ పుడములో పాడైపోయినటువంటి, సమాజంలో పాడైపోయినటువంటి లోకంలో పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, నీతిగా మనం జీవించాలి, మన జీవితాలు పరిమళ సువాసనగా వెదజల్లాలి అంటే, అపరిశుద్ధుడైన దేవుని సన్నిధిని, అపరిశుద్ధుడైన దేవునితో సహవాసమును, అపరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, ఆ ప్రభు వాక్యాన్ని మన జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే, మనము ఆ సన్నిధి అనుభవాన్ని మనం కలిగినట్లయితే, ప్రతి వారము మనం చేసేటటువంటి ఆ ప్రార్థన సన్నిధిలో, ఆ మందిర ఆవరణంలో నువ్వు వెళ్ళేటటువంటి ఆ మందిరానికి, నువ్వు వెళ్ళేటటువంటి ఆ యొక్క సహవాసానికి, నువ్వు వెళ్ళేటటువంటి ఆ సన్నిధికి, నువ్వు వెళ్ళేటటువంటి ఆరాధనలో ఈ దేవునితో ప్రార్థించుకోవడం ద్వారా, దేవుని సన్నిధిలో నువ్వు కడిగి వేసుకోవడం ద్వారా, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరీక్షించుకుని నీ పరిస్థితి అంతటిని కూడా అప్పగించుకోవడాన్ని బట్టి, నీ జీవితాన్ని సమర్పించుకోవడాన్ని బట్టి, నీ జీవితాన్ని అప్పగించుకోవడాన్ని బట్టి, నువ్వు ప్రార్థించడాన్ని బట్టి, దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుడు తద్వారా దైవ సావకుని ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, నీలో ఉన్నటువంటి కలంకము, నీలో ఉన్నటువంటి ముడత, నీలో ఉన్నటువంటి మచ్చలు, నీలో ఉన్నటువంటి డాగులు, నీలో ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా తొలగించబడి నువ్వు పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా, పవిత్రమైనటువంటి వ్యక్తిగా దేవుని సన్నిధిలో అనగా నీటి వాగులని అనుభవంలోనికి నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవుని కొరకు సిద్ధపడేటటువంటి వ్యక్తిగా ఉంటావని, దేవునికి పరిమళ సువాసనగా నువ్వు ఉండగలవని ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా ప్రభు పేరట నీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి ఆలోచన చేసి
దేవుని వాక్యాన్ని బట్టి ఎంతకాలమైంది నీటి వాగుల కొరకు అనగా నీటి వాగుల అనుభవాన్ని విడిచిపెట్టి, ఎంతకాలమైంది దేవుణ్ణి దూరమైపోయి ఒకవేళ శత్రువు చేత తరమబడుతున్నావా, శత్రువు చేత కొట్టబడుతూ ఉన్నావా, ఒకవేళ శత్రువు ఇంతవరకు నిన్ను తరుముతుందా, ఏమిటి బాధలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నావా? కాబట్టి శత్రువు నిన్ను తరుముతున్నాడు. దేవుని చేత ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం, నీటి వాగులనే అనుభవాన్ని నువ్వు కలిగి దేవునిలో ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి నీటి వాగులని నీకు ఎంతో ఉపయోగపడతాయి, అలాంటి పరిస్థితుల్లో ఏ దుష్టుడిని నేను ముట్టనివ్వడండి. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు మీ పక్షం నుండిగా విరోధి మీకెవడు. నిజమండి, దేవుడు మన పక్షం నుండిగా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. నిజమండి, దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుని సహవాసాన్ని మనం కలిగినప్పుడు, దేవుని ఆత్మచేత మనము నడిపించబడుతూ ఉన్నప్పుడు ఏ శత్రువును మనం ముట్టలేడండి, ఏ శత్రువు మనం తాకలేడండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని ఎందు భయభక్తులు గల వారు చుట్టూ అని దూత కాపుదలుగా ఉండినంత. నిజమండి, ఎందుకంటే దేవుడు మనకంటూ ఒక బాడీ గార్డ్ లేక మనకంటూ ఒక సెక్యూరిటీ, ఒక అద్భుతమైనటువంటి ఆ దేవదూతను మనకంటూ నియమించాడు. నిజమండి, ఎప్పుడైతే మనం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తామో ఈ కాపుదలు మన జీవితాల్లో ఉండదు. ఎప్పుడైతే దేవుణ్ణి కాదనుకుని మనం బ్రతుకుతామో, మన బ్రతుకులలో దేవునికి దూరం అయిపోతామో, ఆ యొక్క అపవాదికి దగ్గరైపోతాము. అలాంటి పరిస్థితులలో అపవాది చేత తరమబడుతున్నాం, అపవాది చేత కొట్టబడుతున్నాం, అపవాది చేత మనము సంహరించబడే స్థితికి చేరిపోతాం. కాబట్టి ఇప్పటికే నువ్వు దేవునికి దూరం అయిపోయి భయంకరమైన వ్యసనాలతో, భయంకరమైనటువంటి అలవాట్లతో, భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఒకవేళ కుంపు కొడుతున్నావేమో, ఆ భయంకరమైన దుర్వాసన కొడుతుందేమో నీ జీవితం, నీ జీవితం వల్ల ఎవరికి ఉపయోగం లేని స్థితికి నువ్వు జారిపోయేవేమో, ఆ స్థితికి చేరిపోయేవేమో. కాబట్టి దయచేసి నీ జీవితాన్ని మార్చుకుని ఈరోజు ఉన్న ఫలంగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు నీటి వాగుల అనుభవం కావాలయ్యా. నిజమేనయ్యా, దుప్పి తన యొక్క శరీరాన్ని శుభ్రపరచుకోకపోవడాన్ని బట్టి కదా. నిజమండి, దుప్పి తన శరీరాన్ని అపరిశుభ్రంగా ఉంచుకోవడాన్ని బట్టి, భయంకరమైన దుర్వాసన కొట్టడాన్ని బట్టి దుప్పి ఆ శత్రువుకి ఆ దొరికేటటువంటి అవకాశం దొరికింది. నిజమేనండి, ఈరోజు దేవునికి దూరం అయిపోయి మనము భయంకరమైన జీవితాలని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆ కొంపు కొడుతున్నటువంటి లేక భయంకరమైన దుర్వాసన కలిగిన జీవితాలుగా మన జీవితాలని ఒకరు జీవిస్తూ ఉంటే, ఆ భయంకరమైన జీవితాలను బట్టి సైతాను మనల్ని ఒకరు తరుముతూ ఉన్నాడేమో, మనల్ని పరిగెట్టిస్తూ ఉన్నాడేమో, ఒకవేళ నిన్ను ఇంతవరకు నువ్వు తరమబడుతున్నావేమో, ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు భయంకరమైన పరిస్థితులు కొండా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, ఈ యొక్క సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సహోదరుడా సహోదరి. దయచేసి నీవు ఉన్న ఫలంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని జీవితాన్ని అప్పగించుకుని, ప్రభా నీటి వాగులని నీ సన్నిధిని, నీటి వాగులని నీ వాక్యాన్ని, నీ మందిరాన్ని నైనా ప్రతి ఆదివారము, అలాగే ప్రతి ఒక్క వారంలో జరిగేటటువంటి క్రమాలను నేను ఇంతకాలము కూడా కోల్పోయానయ్యా. విడిచిపెట్టి దేవుడు మందిరానికి వెళ్ళకపోయినా, వాక్యం లేకపోయినా నా గుండెల్లో ఉన్నాడు లేనేటువంటి భ్రమతో నేను జీవించాను. దయతో నన్ను క్షమించాయా, నన్ను మన్నించాయా. ఈ టీవీ కార్యక్రమం ద్వారా నాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు చాలా వందనాలు తండ్రి అని చెప్పి, ఈ సమయంలో నువ్వు ఉన్న ఫలంగా నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకోగలిగితే, నీటి వాగులు అనేటువంటి అనుభవాన్ని నువ్వు పొందుకోగలిగితే, నీ జీవితాన్ని దేవుడు పరిశుద్ధపరిచి పవిత్రతగా నిన్ను ఆయన సన్నిధిలో ఆయన యొక్క బిడ్డగా అంగీకరించి నీకు మరలా ఆయన కొరకు ఒక పరిమళ సువాసనగా, ఆయన కొరకు జీవించేటటువంటి ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా, ఆయన కొరకు సాగిపోయేటటువంటి గొప్ప సాక్షిగా దేవుడు నేను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఈ టీవీ ముందు కూర్చుని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు గనుక, ఉన్న ఫలంగా నీవు మోకరించి ఈ ప్రార్థనలు ఏకీభవించగలిగితే దేవుడిని గొప్ప విడుదలనివ్వబోతున్నాడు. దయచేసి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీకు మరొకసారి ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఉన్న ఫలంగా మోకరించండి, ఈ ప్రార్థనలు ఏకీభవించమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. సకలాశీర్వాదాలకి కారకుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. మా ప్రియ బిడ్డలు ఎవరైతే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అవును ప్రభువా నీటి వాగుల అనుభవాన్ని ఇక నుంచి విడిచిపెట్టకూడదని, నిజమే దుప్పి నీటి వాగులని విడిచిపెట్టిన పరిస్థితుల్లో పరిశుభ్రతగా జీవిస్తూ ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే అపవాది చేత తరమబడి కొట్టబడి ఎంత భయంకరమైనటువంటి
ఆ పరిస్థితి ఏర్పరచబడిందో మరి ఎదురైందో మేము చూసాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా మరి నీ యొక్క బిడ్డలు ఎవరైతే ఆ పరిస్థితి వద్ద ఎంతకాలం నాయన నిన్ను విడిచిపెట్టి నీ సహవాసాన్ని విడిచిపెట్టి నీ మందిరాన్ని విడిచిపెట్టి నీతో ఉన్నటువంటి ఆ నీ యొక్క సత్సంబంధాన్ని విడిచిపెట్టి నీతో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టి నీ వాక్యాన్ని విడిచిపెట్టి ఇంతకాలం దూరంగా పాపానికి చోటిస్తూ తరండ్రి దుర్వాసన కలిగిన జీవితంగా జీవించిన నన్ను తరుముచ్చున్నది సైతాను అనే విషయాన్ని ఈరోజు అర్థమైంది. నాకున్న శ్రమలు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు ఎందుకు ఏర్పరచబడినయో అర్థమైంది ప్రభువా. ఈ రోజు నన్ను నాయనా నీ నీటి వాగులలో కడిగి వేయండి అయ్యా. ఇక నుంచి నీ నీటి వాగుల అనుభవాన్ని నీ నీటి వాగులు కలిగినటువంటి ఆ వాక్యాన్ని మందిరాన్ని ప్రార్థనా మందిరాన్ని సన్నిధిని కలిగి నేను జీవిస్తానని తీర్మానం తీసుకుంటున్నా మా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకోండి. అలాగే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తండ్రి బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బలపరచండి అయ్యా. రోగులు ఎవరైతే ఉన్నారో వారిని స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే బంధకాల చేత ఎవరైతే చీకటి శక్తుల చేత అంధకార శక్తుల చేత దురాత్మ శక్తుల చేత అయ్యా ఎవరైతే శాతపడి శక్తుల చేత బాణమతి శక్తుల చేత ఎవరైతే మాంత్రిక శక్తుల చేత బాధించబడుతూ బంధకాల్లో ఉన్నారో యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. యేసు నామములో విడుదల కలుగునుగాక నేను ప్రార్థిస్తున్నా. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా. ఎవరైతే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అయా ఇరుకుల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో మనశ్శాంతి లేక నెమ్మది లేక అయా వారి గమ్యం ఎరగక గురి లేక జీవిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా తండ్రి నీ యొద్దకు వచ్చి అయా నీ నీటి వాగులు అనేటువంటి నీ ప్రార్థన మందిరానికి నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని అటు కృప వారికి కూడా మీరు అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ నీ బిడ్డలు ఎవరైతే తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో మరొకసారి వారందరి దీవెన కొరకు ఆశీర్వాదం కొరకు విడుదల రక్షణ స్వస్థతను నేను ప్రకటిస్తూ నీ రాజ్యం కొరకు వారందరినీ సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మీ అందరినీ కూడా సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు, హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఈ దైవ సన్నిధి ప్రత్యక్షత అనే టీవీ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా చిరునామా దైవ సన్నిధి, పాస్టర్ డేవిడ్ పాల్, జగన్నాథపురం, ఊరిశివారు, మారంపేలు రోడ్, తాడపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్కోడ్ 534145. ఫోన్ నెంబర్స్ 9912547831. మరొక ఫోన్ నెంబర్ 9492803061.